హలో గైస్, ఇప్పుడు మనం అయితే బద్రీనాథ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కేదార్నాథ్ అన్నమాట. బద్రీనాథ్ నుంచి డైరెక్ట్గా కార్ మాట్లాడుకుందాం. మన వాటర్ ఫాల్స్ చూసి డైరెక్ట్గా కేదార్నాథ్ టెంపుల్ దగ్గరకు అయితే మేము మాట్లాడుకున్నాం అన్నమాట. పర్ పర్సన్కి వచ్చేసి 1300 పడింది. మాకు బెంగళూరులో నుంచి ఒక 6 మెంబర్స్ వచ్చారు. మాకు అక్కడ పరిచయం అయ్యారు టెంపుల్ దగ్గర, బద్రీనాథ్ దగ్గరలో. సో వాళ్ళు ఒక 6, యూపీ వాళ్ళు ఒక 2 వచ్చారు. మేము ఒక 2, మొత్తమే 10 కలిసి కార్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్కి వచ్చి 1300 పడింది. సో అందరం కలిసి టెంపుల్కి వచ్చామన్నమాట కేదార్నాథ్కి. మాకు వచ్చేసి డిస్టెన్స్ మేబీ బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసి 160 ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ చూసాం అక్కడక్కడ పోలేము. మేము నైట్ బయలుదేరాం కాబట్టి మేము అయితే నిద్రపోయాం కార్లోనే. సో మాకు అంత డిస్టెన్స్ తెలియదు. మార్నింగ్ అయితే రీచ్ అయ్యాం. మేము వచ్చేసి మే 19 నుంచి బయలుదేరాం అనమాట. సో టెంపుల్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉంది, అందుకని మొత్తం ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. కేదార్నాథ్కి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. బద్రీనాథ్కి అయితే కొంచెం తక్కువ, అంటే వెళ్ళడానికి అయితే వీలుంది. బట్ కేదార్నాథ్ అయితే మాత్రం ఫుల్ జామ్ అయిపోతుంది. మినిమం టెంపుల్ దగ్గరలోకి చేరుకోవాలంటేనే ఒక పూట పడుతుంది అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫుల్ అయితే కార్లు వెహికల్స్ మొత్తం చాలా అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మాకు చాలా టైం పట్టింది. సో మేమైతే సోన్బ్రాగ్ ముందే దిగేసాం అనమాట. దిగేసి అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చాం, అంటే నడుచుకుంటూ వచ్చేసాం. నడుచుకుంటూ రావడం బెటర్ అనిపించింది మాకైతే. వెహికల్తో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ చూసుకుంటా మధ్య వాటిలో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సరౌండింగ్ మొత్తం కొండలు, మొత్తం అది అయితే మాటలో చెప్పలేము. బట్ చాలా అంటే చాలా బాగున్నాం సరౌండింగ్ అంతా నేచర్. గైస్, మన ట్రెక్కింగ్లో అయితే చాలామంది మన తెలుగు వాళ్ళే కనపడతారు. ఇబ్బంది ఏమి ఉండదు. శుభ్రంగా హ్యాపీగా ఆడతా పడతా ఎంజాయ్ చేస్తూ నేచర్ని చూస్తూ మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం వెళ్ళే కొద్దికి కొండలు ఎక్కుతూనే ఉంటాం, దిగుతూనే ఉంటాం, మలుపులు తిరుగుతూనే ఉంటాం, పైకి వెళ్తాం, కిందకు వస్తాం, అంతా ఉంటూనే ఉంటుంది. మంచి ఉంటుంది గాయస. ఆ ఫాగ్ ఉంటుంది అసలు, ఇది సరౌండింగ్ ఏదో ఒక లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మనకైతే మొత్తం ముంచేస్తుంది ఫాగ్, ఒక్కసారి వచ్చి ముంచేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ వెంటనే వర్షం వస్తుంది మళ్ళా. అది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము, ఫాగ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము, కొండలో మలుపులు ఎప్పుడు ఉంటాయో చెప్పలేము, ఎప్పుడు డౌన్ ఎప్పుడు ఉంటాయో కూడా చెప్పలేము. అసలు మంచు అయితే మన పక్కనే ఉంటుంది, మంచు గడ్డలు విరిగిపోయి మన పక్కనే ఉంటాయి. అంతా మనం చూస్తూనే ఉండొచ్చు. అంతా కాకపోతేనే గుర్రాలు అవి పైకి కిందకి తిరగడం వల్ల కొంచెం అంతా రోత రోతగా అయిపోయి వర్షం దెబ్బకి అంతా మట్టి మట్టిగా జిగురు జిగురు బంకగా ఉంటుంది, జారిపోతుంటాయి. సో కొంచెం షూస్ అయితే కొంచెం మంచిగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే మన ఊరిని స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని స్టిక్ మాత్రం కన్ఫర్మ్ తీసుకెళ్ళండి కింద నుంచే, ఎందుకంటే స్టిక్ లేకపోతే అంత దూరం ట్రెక్కింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నెక్స్ట్ అక్కడక్కడ ఆగుతా వాటర్ అయితే ఉంటాయి మనకి, వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి. వాటర్ ఎక్కడైనా కానీ పట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. అక్కడక్కడ మనకి చిన్న పైపులు ఉంటాయి, సో మనం వాటర్ పట్టుకోవచ్చు అనమాట. అంత మన కోసమే ఉంటుంది. అయితే మొత్తం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం వెళ్ళే గుంతికి అంత నేచర్ ఉంటుంది. నేచర్ అయితే నేనైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాను అనమాట. నాతో నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేశాను. లేదంటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది నా ఫ్రెండ్ గారు లేకపోతే. అంటే అన్నీ నేను చూడగలను అనేది నా ఎక్స్పెక్టేషన్ లేదు. నేను డైరెక్ట్గా కేదార్నాథ్ అని ప్లాన్ చేశాను, బట్ ఢిల్లీలో నా ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. సో అతను యాడ్ అవడం వల్ల కేదార్నాథ్ కాస్త బద్రీనాథ్ కూడా యాడ్ అయిపోయింది మాకు ఇద్దరికి. సో ఇద్దరం కలిసి ఇటు వెళ్ళాం కదా అంత దూరం అని చెప్పి మొత్తం తిరిగేసాం అనమాట. బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ తిరిగాం. రిటర్న్ వచ్చేటప్పుడు రిషికేష్. మెయిన్గా క్యారీ చేయాల్సిన బ్యాగ్ ఒకటి, రెయిన్ కోట్ ఒకటి, షూ అనేది ఏదైనా మీ ఇష్టం వచ్చి క్యారీ చేయొచ్చు. బట్ కొంచెం గ్రిప్ ఉండేలా చూసుకోండి, కొండమే కాలేస్తే రా జారిపోయేలా కాకుండా కొంచెం గ్రిప్ ఉండేలా చూసుకోండి.
ఎందుకంటే అన్నీ కొండలు ఎక్కాలి, ప్లస్ అందులోనూ అడ్డదారులు ఎక్కుతుండాలి, మొత్తం చాలా ఉంటుంది అన్నమాట. ప్లస్ ఇంకా సరౌండింగ్ అయితే ఏమైనా కొంచెం మంకీ క్యాప్ లాంటిది అయితే ఒకటి మెయింటెనెన్స్ చేయండి, ఎందుకంటే సడన్గా వర్షం వస్తుంది, సడన్గా స్నో పడుతుంది. సో ఎట్లా ఉండదు మనం చెప్పలేం. బ్యాగ్ అనేది కొంచెం అన్నింటిలో మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వరకు పెట్టుకోదండి. మేమైతే ఏం ప్లాన్ ఏం లేదు కాబట్టి మేము స్వెటర్ కూడా తీసుకోవచ్చు వచ్చేవరకు అనమాట, జస్ట్ నార్మల్గానే బయలుదేరిపోయాం. ఎక్కుతున్నప్పుడు మాకు ఇట్లా కనపడింది చూడండి. సో చూడటానికి అయితే నిజంగా అక్కడ ఒక పరమశివుడు ఉండి నిజంగా శివతాండవం చేస్తున్నాడేమో అన్నట్లు కొండ మీద మొత్తం ఒక వెలుగెళ్ళి వచ్చింది. చూసారా సినిమాలో చూపిస్తారు, చూసారా మనం అది నిజంగా గ్రాఫిక్స్ ఏం అనుకుంటాం కానీ నాస్టీ సేమ్ అసలు రియల్గా అసలు ఎట్లా ఉందో చూసారా అది. నాకు చూసారే కళ్ళు సరిపోయేది అన్నట్టు అంత బాగుంది. అక్కడే మేము మినిమం 1 hour దాకా అక్కడే ఉండిపోయాము, అంటే చూస్తానికి మాకు అట్లా ఉందన్నమాట. అట్లా ఉండి చూస్తూ ఉండిపోయాము, నిజంగా శివుడు ఉన్నాడేమో తాండవం చేస్తున్నాడేమో అన్నట్లు. ఆ ఫాగ్ కానీ ఆ కొండ మీద ఆ వెలుగులు వచ్చింది చూసారా లైట్ లాగా. గైస్ మన దారి పొడిగినైతే మనకి ఫుడ్కి వాటర్కి షెల్టర్కి ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. మీరైతే మనీ అయితే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువ క్యారీ చేసుకోండి, ఆన్లైన్లో తక్కువ క్యారీ చేయండి వీలైనంతవరకు. ఎందుకంటే మనకి పైకి వెళ్ళే కొద్దికి ఆన్లైన్ కాకుండా సర్వర్ పనిచేయవు, ఒక్కోసారి సిగ్నల్ ఉండదు. సో మీరు ఆన్లైన్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అక్కడికి పైకి వెళ్ళే కొద్దికి మనకి మనీ ఎక్కువ తీసుకుంటారు. మనకు 1000 rupees కావాలనుకో, మనం 1000 rupees ఫోన్పే చేస్తే వాళ్ళు 1000 rupees ఎక్స్ట్రా 400-500 డిమాండ్ చేస్తారు. సో అందుకనే మనం వెళ్ళే కొద్దికి ఎక్కువగా అమౌంట్ క్యారీ చేయండి, వీలైనంత వరకు ఆన్లైన్ వాడేసేయండి ఫస్ట్, మీ దగ్గర అమౌంట్ ఉంచుకోండి వెళ్ళే ముందుకి. సో ఒకవేళ మీకు ఆన్లైన్ అవైలబుల్లో లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆఫ్లైన్ యూస్ చేయండి మనీ, అంతే తప్ప ఆన్లైన్ మాత్రం సేవ్ చేసిన ఆఫ్లైన్ అయితే ఎక్కువ యూస్ చేయదు. మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యాం దానివల్ల. మేమైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం అన్నమాట. సరౌండింగ్ మొత్తం చూడట్లా ఉందో, మేము రాకముందు అయితే ఫాగ్ చాలా ఉందంట, సరౌండింగ్ అంతా మంచిదంట. టెంపుల్ ఓపెనింగ్ టైంలో మొత్తం క్లియర్ చేశారంట. ఇప్పటికైనా కానీ ఫాగ్ అయితే మాత్రం సరౌండింగ్ ఫుల్గా ఉంది, చూడట్లా ఉంటుందో. మనకైతే అసలు ఏం కనపడలేదు, తెలియట్లేదు కూడా. గైస్ మనమైతే టెంపుల్ రీచ్ అయ్యేదారిలో ఎక్కడ చూడని అంతాలన్నీ ఇక్కడే చూస్తాం అన్నమాట. సడన్గా వాటర్ వస్తాయి మంచు కొండ మొత్తం నేచర్ అవర్ షూస్ ఫ్లాక్ వస్తుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ అంతా, అసలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి.
ఆయన ట్రెక్కింగ్ మొత్తం అయిపోయి టెంపుల్ దగ్గరకు వచ్చింది. ఒక్కసారి దేవుడు మందిరం ఆ టెంపుల్ చూడగానే మనకు అనిపిస్తుంది ఇప్పుడు జరిగింది మొత్తం ఒకవైపు ఇప్పటి నుంచి మొత్తం పీస్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. ఒక్కసారి నువ్వు ఎంత కష్టపడింది మొత్తం దెబ్బకపోదు. గైస్ శంకరాచార్య వారి సమాధి కూడా ఇక్కడే ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 100 meter డిస్టెన్స్ లో. అది కూడా చూపిస్తాను మీకు నేను, చూడండి. గైస్ టెంపుల్ పక్కన బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ పక్కనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడైతే మన సిద్దిపేట వాళ్ళు ఫ్రీగా భోజనం అకామిడేషన్స్ అయితే ఇస్తున్నారనమాట. మీరైతే మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ మన సరౌండింగ్లో దొరుకుతాయి. సో మనీ సేవ్ కావాలి అనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో వెళ్తున్నాం కదా మనీ సరిపోవు అనుకున్న వాళ్ళు అయితే అలాంటి చోట తినేసేయండి భోజనం. ఫుడ్ అయినా ఏదైనా పెడుతున్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 పూట్ల పెడుతున్నారు. సో మీరైతే చూసుకుని దాన్ని బట్టి తినండి. సిగ్గు మొహమాటం అనేది పడకండి, ఎందుకంటే ఫుడ్ విషయం దగ్గర సిగ్గు మొహమాటం పడితే మనకి మనీ సరిపోవు రిటర్న్ వెళ్ళేటప్పుడైనా కానీ. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఇష్టం అది. ఇంకా మొత్తానికి మా దర్శనం అయితే టెంపుల్ దగ్గర అయిపోయింది, మొత్తం ఇక రిటర్న్ అయిపోయాం మేమైతే. ఇంక ఇది లాస్ట్ టైం కొండ టెంపుల్ పక్కన కొండ ఉంటుంది, కొండ దగ్గర స్వామివారు వెళ్తుంటారంట. సో అక్కడికి దర్శనం చేసి మాకు రిటర్న్ అయితే అయిపోయాం మేము. రిటర్న్ వచ్చినప్పుడు అంత మా ఇప్పుడు అయితే స్కేటింగ్ చేయడానికి ఉన్నట్టుంది, ఐస్ గేట్లు మొత్తం జారి కిందకు వచ్చేసినాం రైస్ కొండ. సో చాలామంది ఇల్లు అక్కడ ఆడుకుంటున్నారు స్కేటింగ్కి అన్నట్టుగా.